Dear students, first year, semester 2 examinations jarugutunna nepadhyamlo, second year lo ippudu meeru first year semester 2 exams raayabothunnandana meeku marokasari revision chesetatuvanti uddeshamto marala ee second year ఉన్నప్పటికీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ టాపిక్స్ మరొకసారి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా విని మీరు ఈ వీడియో మరియు మీకు షేర్ చేయబడినటువంటి పీపీటీల ద్వారా మీరు మరింత విషయ పరిజ్ఞానం పొంది ఎగ్జామినేషన్స్ బాగా రాస్తారని ఆశిస్తూ, ఇప్పుడు మీకు సెకండ్ ఇయర్ ఐ మీన్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ నోట్స్ మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఇందులో మనకి మొదటి ప్రశ్న ఉత్పత్తి ఫలము ప్రొడక్షన్ ఫంక్షన్ గురించి వివరించండి అంటారు. కనిపిస్తుంది అనుకుంటా, సేమ్ మీ దగ్గర ఉన్నటువంటి నోట్స్ని మీకు ఇక్కడ షేర్ చేయడం జరిగింది. ఉత్పత్తి ఫలము గురించి వివరించండి. మనకి ఉత్పత్తి ప్రొడక్షన్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక పదార్థానికి ప్రయోజనాన్ని సృష్టించినట్లయితే దాన్ని మనం ఉత్పత్తి అంటాము. ఆ ఉత్పత్తిని క్యూ అనేటటువంటి అక్షరంతో సూచిస్తాము, ప్రొడక్షన్ని క్యూ. ఉత్పత్తి ఏ రకంగా జరుగుతుందంటే, ఉత్పత్తి కారకాలైనటువంటి భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన, ఈ వ్యవస్థాపననే ఎంటర్ప్రెన్యూర్ అని కూడా అంటాము. ఈ నాలుగు ఉత్పత్తి కారకాల ద్వారా ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఉత్పత్తి ఫలము అంటే ఏంటి, ఉత్పత్తి ఫలము అంటే ప్రొడక్షన్ ఏంటంటే, భౌతిక ఉత్పాదకాలకు అంటే ఇక్కడ ఇందాక నేను చెప్పినటువంటి భూమి, శ్రమ, మూలధనమైన ఉత్పత్తి కారకాలు ఇన్పుట్స్కి, భౌతిక ఉత్పత్తికి ఉత్పాదకాలకి ఇన్పుట్స్కి, భౌతిక ఉత్పత్తి అవుట్పుట్స్కి మధ్య గల సాంకేతిక సంబంధాన్ని టెక్నాలజికల్ రిలేషన్స్నే ఇక్కడ ఉత్పత్తి ఫలం అంటారు. ఇది ఒక నిర్దిష్టమైనటువంటి ఒక సాంకేతిక పరమైన అనుభవంతో కూడినటువంటి ఉత్పాదకాల ఉత్పాదితాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఉత్పత్తి ఫలం తెలియజేస్తుంది. దీనిని మనం సమీకరణం ద్వారా కూడా ఒకసారి గమనించినట్లయితే, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ఏ బిసిడి ఎట్సెట్రా ఎన్ అంటే, ఇక్కడ క్యూ అంటే భౌతిక ఉత్పత్తి పరిమాణము, క్వాంటిటీ ఆఫ్ ఫిజికల్ ప్రోడక్ట్ కదా. ఇందులో ఎఫ్ అంటే ఫంక్షన్, అంటే ఈ ఉత్పత్తి కారకాలు ఇవి, ఎడం వైపున ఉన్నటువంటివి ఉత్పత్తి కారకాలు, కుడివైపున ఉండేటటువంటిది ఉత్పత్తి. ఈ ఉత్పత్తి దేని మీద ఆధారపడి ఉంటుంది, ఇది స్వతంత్ర చలాంకము, ఇది ఆధార చలాంకం, ఇది క్యూ అనేటటువంటిది ఆధార చలాంకం అయితే, ఈ ఎడం వైపున కుడివైపున ఉండేటటువంటివన్నీ కూడా స్వతంత్ర చలాంకాలు. ఈ మార్పు వల్ల ఇక్కడ ఎడం వైపున ఉండేటువంటి ఉత్పత్తి మారుతూ ఉంటుంది. సో ఈ రెండింటికి మధ్య సంబంధాన్ని, ప్రమేయాన్ని మనము ఎక్స్ ఎఫ్ అనేటటువంటి అక్షరంతో సూచిస్తాము. సో ఇక్కడ ఏబిసిడి ఎన్ వరకు ఇవి ఏంటంటే ఉత్పాదకాలు, ఇన్పుట్స్, అలాగే ఎన్ అనే టీ అనేటటువంటిది ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానము, ఆ కాలంలో ఉపయోగించినటువంటి టెక్నాలజీ. సో పై సమీకరణంలో వస్తు ఉత్పత్తి క్యూ ఆధార చలాంకంగాను, మనం ఉత్పత్తి సాధనాలు స్వతంత్ర చలాంకాలుగా మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. ఈ ఉత్పత్తి సాధనాలు అనేటటువంటి ఈ దీనికి సంబంధించి క్రింది ప్రమేయాలపై, ఈ ఉత్పత్తి ఫలం అనేటటువంటిది క్రింది ప్రమేయాలపై ఆధారపడి ఉంటుంది. అవి ఏంటంటే, ఇది ఒక నిర్ణీత కాలానికి చెందినదై ఉంటుంది. పర్టికులర్ టైము ఉత్పత్తికి ఉత్పాదకానికి మంచి సంబంధం ఏంటంటే ఒక పర్టికులర్ టైంకు సంబంధించిందే ఉంటుంది. అలాగే ఎంచుకున్న కాలంలో సాంకేతిక పరిజ్ఞానంలో ఎటువంటి మార్పు ఉండకుండా స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం మారినట్లయితే ఉత్పత్తిలో మార్పులు వస్తాయి కాబట్టి మారకుండా ఉంటుంది. ఉత్పత్తి కారకాలను అనువైన యూనిట్లుగా విభజించడానికి వీలుంటుంది. అట్లాగే ఉత్పత్తిదారుడు మేలైన ఉత్పత్తి పద్ధతిని ఎంపిక చేసుకుంటాడు. వాడికి రకరకాల ఉత్పత్తి పద్ధతులు ఉంటాయి, అందులో మేలైన ఉత్పత్తి పద్ధతిని ఎంచుకుంటాడు. అలాగే సంస్థ వ్యవస్థాపనపై ఆధారపడి ఉంటుంది, అంటే ఉత్పత్తి కారకాలు అన్నీ కూడా సంవిధానపరిచి వ్యవస్థాపనపై ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ ఉత్పత్తి ఫలములో రకాలు, ఇప్పుడు మనం సాధారణంగా స్వల్పకాలిక ఉత్పత్తి ఫలము, దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలముగా మనం రెండు రకాలుగా ఉత్పత్తి ఫలాన్ని చెప్పవచ్చు. ఒకటి స్వల్పకాలిక ఉత్పత్తి ఫలం, దీని షార్ట్ టర్మ్ ప్రొడక్షన్ ఫంక్షన్ అంటాం. అంటే చర ఉత్పత్తి కారకాలను తప్ప స్థిర ఉత్పత్తి కారకాలను మార్చడానికి వీలు లేని కాలాన్ని స్వల్పకాలిక ఉత్పత్తి కాలం అంటాము. అంటే ఉత్పత్తి కారకాలు రెండు రకాలు, కాలానుగుణంగా అంటే అతి స్వల్పకాలంలో మార్చడానికి వీలైతే దాన్ని చర ఉత్పత్తి కాలం అంటాం, వీలు కాకపోతే దాన్ని స్థిర ఉత్పత్తి కాలం అంటారు, కారకాలు అంటారు. సో ఇక్కడ స్వల్పకాలంలో చర ఉత్పత్తి కారకాలని మనం
మనం మార్చలేము, మార్చగలం స్థిరోత్పత్తి కారకాలని. స్థిరోత్పత్తి కారకాలను మనం మనం మార్చడానికి వీలు లేదు. ఎందుకంటే అవి ఫర్ ఎగ్జాంపుల్ స్థిరోత్పత్తి కారకాలు అంటే బిల్డింగ్స్, యంత్రాలు ఇటువంటివి మార్చలేము. చరోత్పత్తి కారకాలు అంటే లేబరు మొదలైనవి కొంతవరకు మార్చవచ్చు. కాబట్టి దీన్ని స్వల్పకాలిక ఉత్పత్తి ఫలం అంటాము. దీర్ఘకాలిక ఉత్పత్తి కాల ఫలంకి వచ్చేటప్పటికి, లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫలంకి వచ్చేటప్పటికి, ఇక్కడ స్థిరచర ఉత్పత్తి కారకాలు రెండింటిని మార్చగలం. అక్కడ చరోత్పత్తి కారకాలతో పాటు స్థిరోత్పత్తి కారకాలను కూడా మార్చడానికి వీలైనటువంటి కాలాన్ని దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలం అని చెప్పి అంటాము. సో ఇది మనకి ఇక్కడ మొదటి ప్రశ్న. ఇక రెండో ప్రశ్న కూడా ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఇది కూడా ఇంపార్టెంట్. సజాతీయ ఉత్పత్తి ఫలము, హోమోజీనియస్ ప్రొడక్షన్ ఫంక్షన్ అనగానేమి అని అంటారు అక్కడ. సో దీనికి కూడా ముందుకుండా ఉత్పత్తి ఫలం అంటేటటువంటిది ఒక నిర్వచనం ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. ఉత్పత్తి ఫలం అంటేటి భౌతిక ఉత్పాదకాలకు భౌతిక ఉత్పత్తికి మధ్య గల సాంకేతిక సంబంధాన్ని ఉత్పత్తి ఫలం అని చెప్పేసి అంటారు. సో వీటిని మీరు జాగ్రత్తగా ఈ పదాలను కంఠస్థం చేయాల్సి ఉంటుంది. మనకి అర్థశాస్త్రంలో వివిధ రకాలైనటువంటి ఉత్పత్తి ఫలాలు ఉన్నాయి. వాటిలో సజాతీయ ఉత్పత్తి ఫలం అనేటటువంటిది ప్రధానంగా వాడుకలో ఉంది. అంటే అన్ని ఉత్పత్తి కారకాలను ఒక స్థిర నిష్పత్తిలో మార్చినప్పుడు ఉత్పత్తిలో మార్పు కూడా అదే నిష్పత్తిలో ఉండటాన్ని ఇక్కడ సజాతీయ ఉత్పత్తి ఫలం అంటాము. సజాతీయ అంటే ఒకే జాతీయ ఉత్పత్తి ఫలము. అంటే ఉత్పత్తి కారకాలని ఏ నిష్పత్తిలో అయితే మారుస్తామో ఉత్పత్తి కూడా అదే నిష్పత్తిలో మారుతున్నది. 2:2, 3:3, 4:4. సో ఈ రకంగా నిష్పత్తి అనేటటువంటిది ఒకే రకంగా ఉంటుంది. అనగా అన్ని ఉత్పత్తి కారకాలను ధనాత్మక నిష్పత్తిలో మార్చినప్పుడు ఉత్పాదితం కూడా ధనాత్మక నిష్పత్తిలో ఉంటుంది. ఉత్పాదకము ఉత్పాదకం అంటే ఉత్పత్తి కారకాలు ఇన్పుట్స్, ఉత్పాదితం అంటే అవుట్పుట్. సో అనగా ఉత్పాదక ఉత్పాదితాల్లో మార్పు స్థిర ప్రతిఫలాలను సజాతీయ ఉత్పత్తి ఫలంగా భావించవచ్చు. అంటే స్థిరమైనటువంటి ప్రతిఫలాలు ఉంటే ఇక్కడ సజాతీయ ఉత్పత్తి ఫలాలుగా మనం ఇక్కడ చెప్పవచ్చు. అయితే ఈ సజాతీయ ఉత్పత్తి ఫల విషయంలో క్రింది విషయాలు గమనించాలి. సజాతీయ ఉత్పత్తి ఫలం తరహాను అనుసరించే ప్రతిఫలాల సూత్రాన్ని పోలి ఉంటుంది. మనకి రాబోయే నెక్స్ట్ ఉత్పత్తి ఫలం గురించి వివిధ సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో చరానుపాత సూత్రం అని, తరహాను అనుసరించే ప్రతిఫలాల సూత్రం అని ఉంటాయి. ఆల్రెడీ మీరు నేర్చుకున్నవే. కాబట్టి ఇక్కడ మనకి ఈ ఏదైతే ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి సజాతీయ ఉత్పత్తి ఫలం ఉందో అది తరహాను అనుసరించే ప్రతిఫలాల సూత్రాన్ని పోలి ఉంటుంది. అనగా ఏమిటి తరహా అంటే అన్ని ఉత్పత్తి కారకాలలో మార్పు ద్వారా ఉత్పత్తిలో మార్పు చెప్పడం. మనకి చరానుపాత సూత్రం ఏంటంటే మనం మిగతా ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి ఒక ఉత్పత్తి కారకాలను మార్చడం ద్వారా వచ్చేటటువంటి మార్పు. తరహాను అనుసరించి ప్రతిఫలాలు ఏం చెప్తుంది, అన్ని ఉత్పత్తి కారకాలను మార్చడం ద్వారా ఉత్పత్తిలో ఎటువంటి మార్పు వస్తుంది అని చెప్పేది. అదే ఇక్కడ మనకి ఇక్కడ సజాతీయ ఉత్పత్తి ఫలము. రెండో పాయింట్ ఏంటంటే విజాతీయ ఉత్పత్తి ఫలం. ఇది సజాతీయ ఉత్పత్తి ఫలంకి వ్యతిరేకం. ఇది ఏంటంటే చరానుపాతాల సూత్రాన్ని పోలి ఉంటుంది. అనక మిగతా ఉత్పత్తి కారకాలు అన్నింటినీ స్థిరంగా ఉంచి ఒక ఉత్పత్తి కారకాన్ని మార్చినట్లయితే ఉత్పత్తిలో వచ్చే మార్పు ఇది తెలుస్తుంది. ఇంకొక ఉత్పత్తి ఫలం కూడా ఉంది, అదేంటంటే రేఖాత్మక సజాతీయ ఉత్పత్తి ఫలము. అలాగే సజాతీయ ఉత్పత్తి ఫలంలో ఇది ఒక భాగం. ఇది ఇదేంటంటే లీనియర్ ప్రొడక్షన్ ఫంక్షన్ అని చెప్పేసి అంటాము. కాబట్టి ఈ రెండు ప్రశ్నలకు సంబంధించినటువంటి జాగ్రత్తగా ఈ వీడియోని మెటీరియల్ విని మీరు చక్కగా మరొకసారి నేర్చుకున్నట్లయితే మనకి ఎగ్జామ్స్లో మనం నెక్స్ట్ రేపు కాప్డగ్లస్ ఉత్పత్తి ఫలంని నేర్చుకుందాము. అలాగే కొన్ని ముఖ్యమైన క్వశ్చన్లు మాత్రమే నేర్చుకుందాము ఈ మూడు క్వశ్చన్ల తర్వాత. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా మరొకసారి చాలా తక్కువ టైం ఉన్నప్పటికీ ఈ తక్కువ కాలంలో మీరు ఎక్కువగా, ఎందుకంటే ఈ సెకండ్ సెమిస్టర్ కూడా చాలా కష్టమైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి జాగ్రత్తగా విని నేర్చుకుంటారని కోరుచు. థ్యాంక్ యూ.